కాబట్టి శివగురువు వారి తండ్రి గారు అటువంటి మహానుభావుడు. ఆ మధ్యశిఖా సంప్రదాయం అక్కడ ఉంది, పరశురాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ వైదిక విధులను సక్రమంగా నిర్వహించేవారు. అటంతా సముద్రం కాబట్టి ఇతర విశ్వాసములకు చెందిన వారెవ్వరూ కూడా దాటి ఇటు పక్కకి రాలేదు, పర్వతం అడ్డు సముద్రం ఉండేది కాబట్టి అక్కడ ఆచారకాండ నిలబడింది. అటువంటి భూభాగమునందు నేను పుడితే ఎక్కడ ఆచారం నిలబడి ఉందో అక్కడ నేను అవతారం స్వీకరించాలి, ఎక్కడ వేద ప్రమాణం నిలబడిందో నేను అక్కడ అవతారం స్వీకరించాలి. అందుకని కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడీ అగ్రహారాన్ని ఆయన ఎంచుకున్నారు. కాలడీ అగ్రహారంలో ఎవరికి జన్మించాలి? మళ్ళీ విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు, ఆయన పేరుకి తగ్గ వ్యక్తి. విద్యాధిరాజు అంటే విద్యలకి రాజు. వేదంలో చెప్పబడినటువంటి అనేకానేకమైనటువంటి విషయములు శాస్త్రముల యందు పారంగతుడు, ఆయన కుమారుడే శివగురువు. ఆ శివగురువుకి సంతానం లేదు, ఆయన భార్య ఆర్యాంబ. ఈ శివగురువు ఆర్యాంబ విశేషమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు. అంత భక్తి కలిగిన కుటుంబం పరశురామ క్షేత్రంలో ఉన్న కాలడి అగ్రహారంలో ఉంది. ఇంత భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ల కడుపున నేను పుట్టవచ్చు నిర్ణయం చేసుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ మీకు కనపడుతుంది, మీరు వెళ్ళి చూస్తే లోపలికి అగ్రహారాల్లోకి వెళ్ళి చూస్తే ఒక సంప్రదాయం కనపడుతుంది. కావు అంటారు, అంటే కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకు ఉంటుంది, మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ ఆవృతి అంటారు, ఆవృతి కాదు ఆకృతి. ఆ చుట్టూ తడిక కడతారు, చాలా దూరం వరకు ఉంటుంది. మిరియాలకి సంబంధించిన తీగలు పాకిస్తారు, ఆ మిరియన్ తీగ చెట్లను అల్లుకుని ఉంటుంది. ఇంట్లో కాయగూరలు అవి అన్నీ పండిస్తారు. గురువుగారిని తెచ్చుకుని ఇంట్లోనే ఉండిపోయి వేదం చదువుకుంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండిపోతారు. ఒకవేళ బియ్యం లేకపోతే మాత్రం ఆ మిరియాలు ఇచ్చి బియ్యం ముచ్చుకుంటుంది ఇలా. అందుకని వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చి డబ్బు దాచి అలా కాదు, ఇప్పటికీ కావు సంప్రదాయం అని ఆ ఆకృతితో కూడిన కావు ఎందు ఉండిపోయి కేరళ రాష్ట్రంలో అంత గొప్పగా వేదాభ్యాసం చేస్తారు వాళ్ళు. అటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం, ఆ విద్యాధిరాజు యొక్క కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో నేను జన్మించాలి. ఆ శివగురువుకి ఆర్యాంబకి సంతానం లేదు, వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం మాకు కలగలేదు, ఇంత భక్తితో ఉన్నాం భగవంతుణ్ణి ఆరాధించాం అని వాళ్ళు భగవంతుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు, ఇంకా బాగా భగవంతుని యొక్క కాళ్ళు పట్టుకున్నవాళ్ళు. కాలడి అగ్రహారానికి త్రిచూర్ చాలా దగ్గరగా ఉంటుంది, త్రిచూర్ గురువాయూర్ చాలా దగ్గర క్షేత్రాలు. త్రిచూర్ స్టేషన్లో దిగి గురువాయూర్ పెడతాం, త్రిచూర్కి ఓ 30 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో కాలడి అగ్రహారం ఉంటుంది. కాలడి అగ్రహారంలో ఉన్నారు కాబట్టి శివగురువు ఆర్యాంబకి త్రిచూర్ యొక్క వైభవం బాగా తెలుసు. త్రిచూర్ని మనం ఇవాళ త్రిచూరుని పిలుస్తున్నాం కాబట్టి, కానీ దాని సంస్కృత నామం వృషాచలము, దాని పేరు వృషాచలం. ఎందుచేత అది ఊరు మధ్యలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది, ఆ కొండయే నందీశ్వరుడు. నంది వృషభాకృతిని పొందింది, అక్కడ ధర్మాకృతిని పొందింది. అందుకే మీరు ఆ ఊర్లో వెళుతుంటే మధ్యలో ఎత్తైన కొండ మీద ఉంటాడు శివుడు. చిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ వృషాచలము అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎన్నడూ కూడా ఉత్సవమూర్తి కూడా బయటికి రాదు. ఆ దేవాలయంలోంచి ఊరిరిగింపు అన్న పేరుతో పరమశివుని యొక్క ఉత్సవమూర్తి ఎన్నడూ బయటికి రాదు. ఒక్క మహాశివరాత్రి ఉత్సవం ఒకటే గొప్పగా జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, త్రిచూరులో ఏనుగుల పందాలు వేస్తారు, ఏనుగులతో పందాలు జరుగుతాయి. అది కూడా ఎలా, త్రిచూరుకి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉన్న అమ్మవారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఏనుగులు ఎక్కిస్తారు. ఈ ఏనుగులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన తిథి నాడు త్రిచూరు వస్తాయి, వచ్చి ఇవన్నీ దేవాలయంలో కడతాయి, వెళ్ళి వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి. ఆ ప్రదక్షిణం చేసినప్పుడు కుటుంబ మంటపము అని ఒక మంటపం, ఆ త్రిచూరులో వృషాచలేశ్వరుడి దేవస్థానంలోనే రామనారాయణుడు అన్న పేరుతో శివకేశవ అభేదమైన మూర్తి, రామచంద్రమూర్తి, వాళ్ళిద్దరు దేవాలయాలనే. ఇప్పటికీ కేరళలో ఆ మంటపం మనం ముఖమంటపము అంటాం, వాళ్ళు దాన్ని కుటుంబ మంటపము అని పిలుస్తారు. అక్కడ నృత్యము,
లేకపోతే శాస్త్ర చర్చ, భగవత్ సంబంధమైనటువంటి వేదపారాయణ అవన్నీ జరుగుతాయి. త్రిచూర్లో జరిగినంతగా ఎక్కడా జరగవు, అన్నీ జరుగుతుంటాయి ఆ మంటపంలో. ఈ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ ఏనుగుల మీద కూర్చోపెట్టి ఈ ఏనుగులన్నీ దేవాలయంలో కడతాయి, పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి, వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చేస్తాయి. బయటికి వచ్చి వాటిని ఒక వరుస క్రమంలో నించోపెడతారు, నించోపెట్టి పందెం కడతారు, అంటే ఈ ఏనుగులన్నీ పరిగెత్తాలి. అమ్మవారి మూర్తులు భ్రంశం కాకుండా పైన కూర్చున్న అర్చకుడితో కలిపి పరిగెడతాయి ఏనుగులు. ఆ పరిగెడితే ఏనుగులు పందాలు చూసి తీరాలి ఆ త్రిచూరులో. అవి కొన్ని మైళ్ళ దూరం అలా పరిగెడతాయి. ఏ ఏనుగు ముందెళ్ళిందో ఆ ఏనుగు ఆ అమ్మవారు ఆ సంవత్సరంలో చాలా విశేషం. అయ్యవారు మాత్రం బయటికి రాడు. ఇంకా విచిత్రం ఏంటంటే త్రిచూర్ క్షేత్రంలో అర్చకుడు 6 నెలలు ఉండాలి. 6 నెలలు పనిచేసే అర్చకుడు ఒకసారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చక్రవర్తిని ఎలా తీసుకెడతారో అలా తీసుకెడతారు మంగళ వాయిద్యాలతో. ఒకసారి గుళ్ళోకి వెడితే ఇక 6 నెలలు బయటికి రాడు. పూర్ణ బ్రహ్మచర్యంతో 6 నెలలు గుడిలోనే ఉంటాడు. అంత శౌచంతో ఉంటుంది క్షేత్రం. 6 నెలలు దేవాలయంలోనే. 6 నెలల తర్వాత మళ్ళీ మేళతాళాలతో ఇంటికి తీసుకెడతారు. రెండవ అర్చకుడు మేళతాళాలతో గుళ్ళో పెడతారు. మళ్ళీ ఆయన గుళ్ళోనే ఉంటాడు. అటువంటి క్షేత్రంలో పరమశివలింగానికి ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆ ఆవు నెయ్యి నేను పట్టుకొచ్చానంటే తీసుకోరు వాళ్ళు, వాళ్లే చేస్తారు నెయ్యి. చేసినటువంటి నెయ్యికి మనం ద్రవ్యం ఇస్తే మనని ముట్టుకోనివ్వరు, బ్రాహ్మణులే తీసుకెడతారు. దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది గడ్డ కట్టి. చిత్రం ఏంటంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటాయి, చాలా దగ్గరగా వెలుగుతుంటాయి గుత్తి దీపాలు. అంతరాలయంలో వేడి ఎంత వేడిగా ఉంటుందో కానీ గడ్డ కట్టిన నెయ్యి ఇంత చుక్క కరగదు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు, ఆకులో పెట్టిస్తారు, గడ్డ కట్టి ఉంటుంది. మీరు అర్చకుడు చేతిలోంచి తీసుకుని ఇలా పట్టుకోగానే కరిగిపోతుంది. శివలింగం మీద ఉన్నంత కాలం కరగదు. భారతదేశంలో ఆయుర్వేదం బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఆయుర్వేదంలో ఏదైనా మందు తయారు చేయాలి అంటే తప్పకుండా ఆవు నెయ్యి ఉండాలి. ఎంత ప్రాచీనమైన ఆవు నెయ్యి అయితే ఔషధి అంత బాగా పనిచేస్తుందో, తయారు చేసిన ఔషధం. ఇప్పటికీ కొన్ని 100 సంవత్సరాల క్రితం నెయ్యి కావాలంటే త్రిచూరు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా చిత్రం ఏంటంటే నెయ్యి ఎక్కడుంటే అక్కడ చీమలు ఈగలు ఉంటాయి. మనకిక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉంది, పానకాల నరసింహుడు అని మంగళగిరి. అంత బెల్లం అరగదీసిన చీమలు పట్టవు. త్రిచూర్లో 300-400 సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకున్నటువంటి నెయ్యి ఉన్నప్పటికీ ఒక చీమ కానీ ఒక ఈగ కానీ ఆలయం గడప దాటి లోపలికి వెళ్ళదు. అలాగే ఉంటుంది నీతి గడ్డ కట్టి. మీరు ఇప్పటికీ చూడొచ్చు త్రిచూరు వెళ్ళి, అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళితే సమస్త దోషములు తొలగిపోతాయి, అంత గొప్ప క్షేత్రం. శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. గురువుగారి దగ్గర మనం ఎన్నాళ్ళు విన్నామన్నది కాదు, అన్నీ విని ఆ నీతిలో ఏమైనా కలుపుతారా అని అడిగారు అనుకోండి, వాడికన్నా పనికిమాలిన వాడి ఇంకోటి లేడుని గుర్తు. అన్నీ విని ఈ సభలోనే ఉన్నవాళ్ళు అలా అడిగిన వాడు ఉన్నావు తెలుసు, అందుకు చెప్తున్నాను. కాబట్టి శాస్త్రమునందు విశ్వాసం అంటే విశ్వాసం ఉండాలి. త్రిచూర్ లాంటి క్షేత్రాన్ని పట్టుకుని పరిహాసాస్పదంగా మాట్లాడకూడదు. ఓసారి ఆ క్షేత్రానికి ఎడితే తెలుస్తుంది ఆ క్షేత్ర వైభవం ఏమిటో. నోరు ఉంది కదా అని ఏవి పడితే అవి మాట్లాడకూడదు, అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అనవసరపు ప్రలాపనలు మంచివి కావు. ఇప్పటికీ అంత శౌచాన్ని నిర్వహిస్తారు ఆ దేవాలయంలో. అటువంటి త్రిచూర్ క్షేత్రానికి లక్షణం ఉంది. మండల భజన అని ఒకటి చేస్తారు. మండల భజన అంటే 40 రోజులు అని. 40 రోజుల పాటు భజన అంటే ఏదో రామనామం ఏదో చెప్తూ చరితలు మోగిస్తూ కూర్చోవడం అని కాదు. భజన అంటే భక్తితో జీవించుట. భక్తితో జీవించుట అంటే భార్యాభర్త కలిసి వెడతారు, అక్కడ ఉన్నటువంటి పవిత్ర కోనేటిలో స్నానం చేస్తారు, స్వామి అభిషేకం జరుగుతున్నంతసేపు కూర్చుంటారు, మౌనంగా పారాయణ చేసుకుంటారు. కొన్ని కొన్ని దేవాలయాల్లో రాత్రి నిద్ర చేయడానికి స్థానాన్ని ఇస్తారు. అటువంటి స్థానం కల్పింపబడిన చోట రాత్రి పడుకుని నిద్రపోతారు బ్రహ్మచర్యం పాటిస్తూ. మరునాటి ఉదయం లేస్తారు, మళ్ళీ కార్యక్రమం మొదలు. ఆలయం విడిచిపెట్టి వెళ్ళరు, అక్కడే భక్తితో ఉండిపోతారు. అలా 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉంటే అలా భక్తిగా తీరని కోరికే ఉండదు, ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు త్రిచూరు. అంత గొప్ప క్షేత్రం త్రిచూరు.
కాబట్టి ఆ త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగబెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది, పరమేశ్వరుడు కనపడలేదు. స్వప్న సాక్షాత్కారం ఇస్తూ ఉంటారు అక్కడ, లేదా ఊరికి తీరిపోదు, రెండూ జరగలేదు. వాళ్ళు బాధపడ్డారు. శివగురువు వెళ్ళి ఆర్యాంబతో ఒక మాట అన్నాడు, ఆర్యాంబ ఇన్నాళ్ళు ఇక్కడ నేను భజన చేశాను, నువ్వు చేశావు, ఇంత కష్టపడ్డాం, శివానుగ్రహం కలగలేదు, భగవంతుడు ఉన్నాడంటావా అన్నాడు. అంటే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అన్నాడు. దేవతలను నింద చేయవద్దు, మనమే భక్తిలో ఏదో లోపం చేశాం. ఇక్కడ మనం భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించకపోవడం ఉండదు, మనం భక్తిగా లేవు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించలేదు, మన ఇందే ఏదో పొరపాటు ఉంది, మరింత దృఢదీక్షతో ఈశ్వరుని ఆరాధన చేద్దాం అన్నాడు. తప్పకుండా అలాగే ఆరాధన చేద్దాం. అది శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ, సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ. శ్రద్ధ అంటే గురువు గారు చెప్పిన మాట మీద, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండడం. ఈ రెండిటి యందు నమ్మకంతో ఎవడు నిలబడతాడో అటువంటి వాడు శ్రద్ధతో ఉన్నాడు అని చెప్తారు. వాడికి దొరకనిది, వాడికి తీరనిది, కోరిక ఉండదు. కాబట్టి యయా వస్తూపలభ్యతే, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి ఆ తల్లిని శ్రద్ధ, భర్తని ఆమె ఉపాసనా మార్గాన్ని ఆమె దిద్దింది. నో దేవతాను జడిమా జడిమా మనుష్యే, మన ఎందు దోషం ఉందేమో, దేవతలలో లేదు, శాస్త్రంలో లేదు, దేవాలయంలో లేదు, ఇంకా భక్తిగా ఉందాం. అంతటి యోగ్యత లేకపోతే పరమేశ్వరుడు ఎలా పుడతాడండి ఆ కడుపున? అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు. అందుకు కదో ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది. మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం శారద. ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ ఆమెని భూస్థాపితం చేశారు, ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెన్కోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది. ఇప్పటికీ కాలడి అగ్రహార కాలడి వెడితే మీకు శృంగేరి నిర్వహణలో ఉంది. శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికీ. అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగించుతారు. ఆర్యాంబ సమాధి అక్కడే కనపడుతుంది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు కాలడి వెడితే ఆ దానికి ప్రతిష్ట చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది. అమంగళ దర్శనం, నాకు విధవ కనపడింది ఏమిటని తలస్నానం చేసి వచ్చారు. మళ్ళీ కనపడింది అవి. ఇదేమిటి నాకు విధవ కనపడుతోంది, బహుశా నా అవతారం పరిసమాప్తం అవుతోంది అనుకున్నారు. ఆ కనపడింది ఎవరో కారు, ఆర్యాంబ. కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ తల్లి దర్శనమిచ్చింది. అంత గొప్ప భూమి కాలడి. అటువంటి కాలడి పూర్ణానది ప్రవహించేటటువంటి పరీవాహక ప్రాంతం, అక్కడ జన్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. అటువంటి పుణ్యదంపతులు, వాళ్ళకి ఆ యోగ్యత లేకపోతే ఎలా? అందుకే మీరు చూడండి చమత్కారం. శంకరాచార్యుల వారు శివగురువు ఆర్యాంబ కడుపున పుట్టినా శివగురువు ఉపనయనం కూడా చేయలే, శంకరాచార్యుల వారికి ముందే వెళ్ళిపోయాడు, శరీరం వదిలిపెట్టేశాడే. ఆర్యాంబ జీవించి ఉంది, సన్యాసం తీసుకోవద్దురా నీకు పెళ్లి చేస్తానంది, అమ్మా నీ శరీరం పడిపోయేటప్పుడు నేను వస్తానమ్మా అని మాటిచ్చారు ఆకృత సన్యాసం తీసుకుని. ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడుతుంటే వచ్చారు శంకరాచార్యుల వారు. రావడం కాదు, అమ్మగారికి శివపార్షదుల్ని పిలిచారు, విష్ణు పార్షదుల్ని పిలిచారు. అమ్మ విష్ణు పార్షదుల్ని చూసి సంతోషించింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. అమ్మని వైకుంఠానికి పంపించి అమ్మ శరీరాన్ని పైకెత్తి తీసుకెళ్లి లేత అరిటాకుల్లో పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి శరీరానికి సంస్కారం చేశారు. అమ్మ పొందినంత అదృష్టం తండ్రి పొందల. అదేమిటండి, అవతారం ఇద్దరికి కడుపున పుట్టింది కదా, మరి ఆర్యాంబ చేసుకున్న పుణ్యం శివగురువుకి ఎందుకు దక్కల? గత జన్మలలో ఎవరు చేసుకున్న పుణ్యం వరకే వారికి అనుభవం అంతే. ఆర్యాంబ పొందినంత అదృష్టాన్ని శివగురువు పొందలేకపోయారు నిజానికి. కాబట్టి అక్కడ పుట్టాలనుకున్నారు కారణం ఆ దంపతులకు ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటి.
నువ్వు వెళ్ళి కూర్చోవడం కాదు, మాకు పిల్లలు పుట్టలేదండి ఏం చేయమంటారండి అంటే బలానా క్షేత్రానికి అడవా అంటే వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుకున్న వాడికి పిల్లలు ఎందుకు పుడతారు? వెళ్ళి భక్తితో ఉన్నవాడికి పిల్లలు పుడతారు, కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యాలి అంతేకాని అది అగ్గిపెట్టి కాదు. అగ్గిపెట్టి కేసి పుల్లరాస్తే జ్వాల రావడానికి, అది క్షేత్రం. నువ్వు భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప కేవలం దర్శనాలకి ఫలితాలు వచ్చేయవు. ఈశ్వర ప్రీతి కొరకు నువ్వు అలా ప్రవర్తించవలసి ఉంటుంది, ఆ శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి ఆర్యాంబకి. దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. మీ కడుపున నూర్గురు దీర్ఘాయుష్మంతులైన కొడుకులు మూర్ఖులు కావాలా? సర్వజ్ఞుడైనటువంటి వాడు సకల శాస్త్ర పారంగతుడైన వాడు నేనే అవతారంగా వస్తే నేను కావాలా? ఏం కావాలని అడిగాడు. శివగురు అన్నాడు, అయ్యా సంతానం అన్నది నాకొక్కడికే కాదుగా, నా భార్య కూడా, మా ఆవిడని అడిగి చెప్తానన్నాడు. ఆవిడంది మా ఆయన్ని అడిగి చెప్తానని. ఇద్దరూ నిద్ర లేచి ఒకరిని కలుసుకోవడానికి ఒకరు వస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏం వస్తున్నావు అంటే ఏం వస్తున్నావు అన్నారు. నాకు ఇలా కనపడ్డాడు శివుడు, ఇలా అడిగాడంటే నాకు అలాగే కనపడి అలా అడిగాడని ఏమని అడుగుదామన్నారు. వెంటనే దంపతులు ఇద్దరి నోటి వెంట ఒకటే మాట వచ్చింది, బిడ్డలు లేని మనకి బిడ్డలనివ్వగలిగిన పరమేశ్వరుడికి ఎవరు బిడ్డగా ఉంటే తరిస్తామో తెలియదా? మనం చెప్పాలా పరమేశ్వరుడికి బలానా వాడు బిడ్డగా ఉండాలని? ఎవరు బిడ్డగా వస్తే మేం తరిస్తామో వాడిని బిడ్డగా ఇమ్మని వదిలిపెట్టేద్దాం. అది ఆ దంపతుల పుణ్యం, అది లోకానికి తెలియచేయద్దు. అందుకు స్వప్నంలో దర్శనమిచ్చాడు వాళ్ళ దృఢదీక్షని తెలియచేయడానికి. కొన్ని కొన్ని ఎందుకు చేస్తారంటే లోకానికి మర్యాద నేర్పడం కోసం, ఆ దంపతుల యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం. సరే, ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు, పరమేశ్వరుడికి నమస్కరించారు, ఇంటికి వెళ్ళారు. ఆర్యాంబ నీళ్లు పోసుకుంది, ఆమె గర్భిణి అయింది, ఎంతో సంతోషంగా ఉన్నారు. వైశాఖమాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖమాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. ఆయన పుట్టడమే వైశాఖమాసాన్ని ఎంచుకున్నారు. చైత్ర వైశాఖమాసములు రెండు కూడా వసంత ఋతువు. ఈ రెండు మాసములకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి మహాపురుషులైన ఇద్దరు పుట్టిన నెలలు ఈ రెండు. ఒకటి చైత్రమాసంలో వచ్చిన వాడు రామచంద్ర ప్రభు, వైశాఖమాస శుక్లపక్ష పంచమి నాడు వచ్చి లోకం ఎలా తరించాలో నేర్పిన వారు శంకర భగవత్పాదులు. అటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖమాసాన్ని మాధవ మాసం అంటారు. మాధవి, మాధవి అంటే మల్లెపువ్వు. వైశాఖము, వైశాఖము అంటే మల్లె తీగ. ఎందుకు అంటే విశాఖ తీగ కొమ్మలు లేనిది, కొమ్మలు లేనిది తీగగా ఉన్నది లత, మాధవీలత. మాధవీలత అంటే మల్లె తీగ. వైశాఖ మాసంలో శంకరాచార్యులు గారు పుట్టారంటే వైశాఖానికి మారు పేరే మాధవీలత. కాబట్టి మల్లె పువ్వు దేనికి ప్రసిద్ధి? మల్లె పువ్వు సంధ్యారంభ విజృంభితం, శంకరులే చేశారు స్తోత్రం శివానంద లహరి. అన్ని పువ్వులు పొద్దున్న విచ్చుకుంటే సాయంకాలానికి విచ్చుకుంటుంది మల్లె పువ్వు. ప్రదోష వేళలో అర్చన ఉన్న వాళ్ళు ఇద్దరే, నరసింహస్వామి పరమశివుడు. మల్లె పువ్వు అంత తెల్లగా ఏ పువ్వు ఉండదు, మల్లె పువ్వు అంత సువాసనలు గుబాళించే పువ్వు ఇంకొకటి లేదు. అందుకే పుష్ప జాతి ఎందు రాణి అని పిలుస్తారు ఆ మల్లె పువ్వుని. అటువంటి మల్లె పువ్వునందు మకరందం ఎక్కువ, తేనె ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ తుమ్మిదలు తిరుగుతుంటాయి ఎప్పుడు మల్లె పువ్వులు ఉన్న చోట. వైశాఖ మాసాన్ని వచ్చేటప్పటికి రెండు బాగా వస్తాయి, ఒకటి మల్లె పువ్వు, రెండవది మామిడి పండు. మామిడి పండు తీపికి గుర్తు, మల్లె పువ్వు సువాసనకి గుర్తు. శంకరాచార్యుల వారి ఎందు రెండు లక్షణాలు, మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి వారి మాటలు. అందుకే కంచి కామకోటి పీఠానికి ఒక పీఠిక చదువుతారు ఇప్పటికీ. ఆ పీఠిక చదివినప్పుడు ఒక మాట చెప్తారు, సరస్వతీదేవి కొప్పులో పెట్టుకున్నటువంటి మల్లె పువ్వుల దండలో ఉన్నటువంటి ఒక మల్లె పువ్వులోని తేనె ఎలా ఉంటుందో ఆ తేనె యొక్క రుచి లాంటి మాటలు కలిగిన శంకరాచార్యుల వారిని పిలుస్తారు. మల్లె పువ్వులోని మకరందమంత తీపి, మామిడి పండులో ఉన్నంత తీయతనం. ఈ రెండు రెండు తాపోపశాంతి. వేసవికాలం బయట ఎంత తాపంగా ఉండనివ్వండి,
కాస్త మల్లెపూల వాసన వచ్చిందంటే అమ్మయ్యా, మీరు మరోలా అనుకోకపోతే కాస్త సిగలో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు కూడా. ఏ తప్పుడు భావనతో కాదు, మా తల్లి కామాక్షి కూర్చుంది ఎదురుగుండా, నా తల్లి కొప్పులోని పువ్వుల వాసన వస్తోంది, వేసవి కాలం కదా, దిక్కుమాల చెమట కంపు రాకుండా ఉంటుందని. ఉపశాంతి, ఉపశాంతి అంటే మనస్సుకి శాంతినిస్తుంది. శాంతి లేక అలమటిస్తున్నటువంటి దేశానికి శాంతినిచ్చే శంకరాచార్యుల వారి వాక్యములు, వారి ప్రబోధములు. అందుకే మల్లె పువ్వు, మామిడి పండు ఏ ఋతువు ఎందు బాగా ఉంటాయో ఆ ఋతువులో శంకరాచార్యుల వారు వచ్చారు. వారు వస్తూ వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం, ఆ రోజున పుట్టారు. ఏ ఇంకో రోజున పుట్టకూడదా? పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదో తెలుసా? కతిపయ ఆచారం అని పాటిస్తుంది కేరళలో. చాలా బ్రాహ్మణ కుటుంబాలు పాటిస్తాయి ఇప్పటికీ, ప్రత్యేకించి నంబూద్రి కుటుంబాలు పాటిస్తూ ఉంటాయి. ఆ ఆచారం పాటించడంలో అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు విద్యాధిరాజు, శివగురువుల యొక్క కుటుంబంలో. కతిపయ ఆచారము అంటే వాళ్ళు పుట్టినటువంటి పక్షాన్ని, తిథిని, మాసాన్ని ఆధారం చేసుకుని పేరు పెడతారు, తప్ప కేవలంగా పేరు పెట్టరు. శంకరాచార్యుల వారు పుట్టింది ఎప్పుడు? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు పుట్టారు. వైశాఖ మాసం మాసములలో రెండవ మాసం, చైత్రము వైశాఖము. కాబట్టి వైశాఖ మాసం రెండు వేయండి, గీత పెట్టండి అలా. పక్షాలలో శుక్లపక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం రెండు పక్షాలు, మొదటి పక్షం శుక్లపక్షం, కాబట్టి శుక్లపక్షంలో పుట్టారు, రెండు పక్కన ఒకటే వేయండి, మళ్ళీ గీత పెట్టండి. పంచమి తిథి నాడు పుట్టారు కాబట్టి ఐదు వేయండి, గీత పెట్టండి, గీత పెట్టి ఐదు వేయండి. ఇప్పుడు రెండు ఒకటి ఐదు, దీన్ని కతిపయ ఆచారము అంటే దీన్ని అక్షరాల్లోకి మార్చుకుంటారు, అప్పుడు పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసము, తిథి, వీటిని తిప్పండి. వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, వైశాఖ మాసం రెండు శుక్లపక్షం ఒకటి, తిథి పంచమి ఐదు, రెండు ఒకటి ఐదు. అక్షరాల్లోకి మార్చేటప్పుడు తిప్పి మార్చాలి, ఇట్టించిటి తిప్పండి, ఐదు ఒకటి రెండు. ఇప్పుడు ఐదు ఒకటి రెండు సంస్కృతంలో పట్టికుంటుంది, ఏ అక్షరం ఏ అంకికి సరిపోతుందో. అందుకని తిప్పి ఆ పట్టికలో చూశారనుకోండి, చూస్తే ఐదు ఒకటి రెండు, చూస్తే ఐదు ష, ఒకటి క, రెండు రా, మధ్యలో పూర్ణానుస్వరం శంకర, పక్కన సున్నా వచ్చేస్తుంది. శంకర అంటే పుట్టినవాడు శంకర పేరు గర్హుడు, పుట్టినవాడు శంకరుడు పుట్టాడు, సాక్షాత్తు శంకరుడు. శంకర అంటే శంకరోతి ఇతి శంకర, లోకానికంతటికి శుభము, మేలు, మంగళము, శోభనము, కళ్యాణము చెయ్యగలిగినటువంటి వాడు పుట్టాడు. జగద్రక్షకుడు పుట్టాడు, కనిపెట్టాడు శివగురు, కనిపెట్టాడు విద్యాధిరాజు. అందుకే ఆచారం ఉన్న కుటుంబంలో వచ్చింది శంకరావతారం. తిప్పితే ఖచ్చితంగా శంకర వచ్చేసింది, శంకర అని పేరుంచారు, వచ్చినవాడు పరమశివుడు. ఈయన పుట్టిన తరువాత కొన్నాళ్ళకి వ్యాసాచార్యుల వారు ఆ బదరీనాథ్లో ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్పారు, పరమశివుడు అవతారంలోకి వచ్చాడు, దీక్ష తీసుకోవడానికి వస్తాడు, ఇంత దూరం నడిచి వస్తే ఆయన ఉండేదే తక్కువ కాలం, సమయం వృధా అయిపోతుంది, నువ్వే ముందుకెళ్ళిపో, నర్మదా నది ఒడ్డుకన్నాడు. నర్మదా నది ఒడ్డుకొచ్చి గుహలో కూర్చున్నారు గోవింద భగవత్పాదులు. అందుకే సన్యాస దీక్షానామం తీసుకునేటప్పుడు పూర్వనామాన్ని తీసేస్తారు, పూర్వనామం తీసి కొత్త నామం ఇస్తారు, తప్ప పూర్వనామం తల్లిదండ్రులు పెట్టిన నామం ఏదో ఆ పేరు ఉంచరు. మీరు చూడండి, ఆ ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి అత్యంత పూజనీయులైన మహాపురుషులు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమ నామం వాసుదేవన్, వాసుదేవ. ఆ వాసుదేవ తర్వాతి కాలంలో ఆ మధ్వాచార్యుల వారు అని వారు లోకంలో ప్రఖ్యాతి వహించారు, వారికి పూర్ణ ప్రజ్ఞులు అని వేరొక పేరు. అలాగే విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణ, ఆ తరువాతి కాలంలో వారికి సన్యాసాశ్రమ నామం రామానుజాచార్య. అలాగే ఒకనకొకప్పుడు గౌరాంగులు అని పేరు, ఈ చైతన్య సంప్రదాయంలో, కృష్ణ చైతన్య సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఆయనకి చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు అని పేరు పెట్టుకున్నారు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత. అంతకు ముందున్నటువంటి నామం గౌరాంగులు, గౌరాంగులు అంటే తెల్లని వర్ణం ఉన్నవారు. సన్యాసాశ్రమ ఆశ్రమ స్వీకారం తర్వాత పేరే మారిపోయింది, కృష్ణ చైతన్యులు, నల్లటి కృష్ణుడి యొక్క రంగు ఉన్నవారని మారిపోయింది. పేర్లు మారాయి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత గురువుగారు పెట్టిన పేరు ఒకటి,
పుట్టినప్పుడు తిథి వార పక్షములను బట్టి ఉన్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమం తర్వాత గురువు గారు మార్చకుండా వదిలేసిన పేరు కూడా ఒకటే అయిన మహాపురుషులు శంకరాచార్యుల వారొక్కరే. శంకరుల పేరు పుట్టినప్పుడు శంకర, గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చిన తరువాత కూడా శంకర మార్చల. ఎందుకు మార్చలేదో తెలుసా? లోక శుభంకరుడు, లోకమునకంతటికీ శుభాలు చేయడానికి వచ్చినవాడు, మంగళప్రదుడు, ఈ పేరు నేనెలా మారుస్తానన్నారు. మార్చల, శంకర ఉంచేశారు. అందుకే శంకర భగవత్పాద, ఏ పాదం పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడో ఆ పాదములున్న మహాపురుషులు వారు. అందుకే వారికి శంకర భగవత్పాదాచార్య ఆచార్య. తాను అనుష్ఠించి చూపించి వేదాన్నంతటినీ కూడా ప్రచారం చేసి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మహాపురుషులు 72 అవైదిక మతాల్ని ఖండన చేశారు, చేసి స్థాపించారు. శంకరుల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, శంకరులు ఉన్న రోజులలో అవతారం స్వీకరించినప్పుడు 72 అవైదిక మతాలు ఉన్నాయి. అందరూ వేదంలో చెప్పినట్టు చెప్పేవారు, కానీ ఎవరూ వేదాన్ని పూర్తిగా ఒప్పుకుని మాట్లాడాల అవైదికం. అటువంటి 72 మతాల్ని సత్యదండం చేతిలో పట్టుకుని వాదనతో ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టిన మహాపురుషులు శంకర భగవత్పాదులొక్కరే. శంకరులు లేనినాడు మిగిలిన జయంతులు లేవు. నేను యథార్థం చెప్తున్నా, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇవేమీ లేవు. ఎందుకు లేవంటారేమో, వేదము యొక్క ప్రమాణమే లేదు, తిరస్కరింపబడింది ఆ రోజుల్లో. ఎవడిష్టం వచ్చిన మాదన వాడిది. అలాంటి రోజులలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం స్వీకరింపబడింది కాబట్టి, వేదం మళ్ళీ బతికి బట్ట కట్టింది కాబట్టి, వేద ప్రమాణము నిలబడింది కాబట్టి శ్రీరామనవమి, నిలబడింది కాబట్టి కృష్ణ జయంతి, నిలబడింది కాబట్టి నృసింహ జయంతి, నిలబడింది కాబట్టి మహాశివరాత్రి. శంకర జయంతి లేని నాడు ఇవేవి లేవు. ఇన్ని నైమిత్తిక తిథులు చేసుకోవడానికి ఆధారం శంకర జయంతి ఉండడమే. ఆ శంకర జయంతిని చేసుకోకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు. శంకర జయంతి చేసి తీరవలసిందే ఊరూరా, ఊరూరా ఆయన గురించి చెప్పవలసిందే. అందుకే ఒక్క శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని మాత్రం శంకరుల జీవిత చరిత్ర అని పిలవరు, శంకర విజయాలంటారు. శంకరులు ఎక్కడికి వస్తే అక్కడ మహాపురుషుల యొక్క ఆగమనం, అందుకే విజయం చేశారంటారు. పెద్దలు వచ్చారనుకోండి, వారు వచ్చారన్న, ఆయన ఇక్కడికి వచ్చారండి అన్నారు, వారు విజయం చేశారండి అంటారు. వారిది శంకర విజయాలన్న పేరు ఎందుకు వచ్చిందంటే, కాలంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో స్థిరపడిపోయిన మహానుభావుడు. అందరి గుండెల్లో వారు కూర్చుని ఉన్నారు, ఎప్పుడూ విజయం చేసి ఉన్నవారు కాబట్టి అది శంకర విజయాలు కాదు. శంకరుల జీవితం అంతా జయమే. ఉన్నది 32 ఏళ్ళు, 72 అవైదిక వాదనలను ఖండించారు, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు, ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు, చక్రాలు వేశారు, ఉగ్రదేవతల యొక్క ఆ ఉగ్ర తేజస్సుని తగ్గించారు, షణ్మత స్థాపనాచార్యులయ్యారు, పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు, దశనామి సన్యాసి వ్యవస్థని ప్రవేశపెట్టారు. వారు చెయ్యనిది లేదు, వారు స్పృశించనిది లేదు. ఇన్ని చేసిన శంకరుల జీవితం అంతా జయం 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 జయం. అందుకే శంకరుల పేరెత్తితే జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర. వారికి జయం, వారికి జయం, వారు ఇక్కడే ఉన్నారు. హర హర శంకర, వారి పేరెత్తితే మా పాపాలు పోయి హరించుకుపోయి మేము వేద మార్గంలో నిలబడగలం. అందుకే జయ జయ శంకర హర హర శంకర, ఈ రెండు తప్పింకోటి లేవు. శంకర జయంతి వస్తోందంటే రెండు రకాలుగా చేస్తారు. అందుకే శంకర జయంతిని కంచికామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని రెండుగా చెయ్యాలి. గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు 11 రోజులుగా చెయ్యాలి. పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తయిపోవాలి. దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొస్తారు. చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తి చేస్తారు. రెండవ సంప్రదాయంలో, రెండవ మార్గంలో జన్మోత్సవము అంటారు. అంటే వైశాఖ శుక్ల పంచమి నాడు మొదలు పెడతారు. మొదలు పెట్టి 11 రోజులు చేస్తారంటే అసౌచన తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి, అందులో 11వ రోజు వరకు చేస్తారు. ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే, ప్రతిరోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని ఆ పల్లకీలో జై జై శంకర హర హర శంకర అని నామం చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు. కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారు ఇప్పటికీ శబ్దరూపంలో ఉన్నారు.
సౌందర్యలహరి శ్లోకాల్ని ఉచ్చరిస్తే శబ్దంగా సభలోకి వస్తారు. అందుకని సౌందర్యలహరిలో 10 శ్లోకాలు చదువుతారు. ఒక్కొక్క రోజు 10 శ్లోకాలు, 10వ రోజున 100వ శ్లోకం వచ్చేస్తుంది. 10 10లు 100 కదండి, చిట్ట చివర 10. కాబట్టి చిట్ట చివరి రోజున ఏం చేస్తారంటే ఆ శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని శుక్రవార మంటపానికి చేరుతారు. శుక్రవార మంటపం అంటే అమ్మవారు వస్తుంది కామాక్షి ఆ మంటపానికి, అమ్మవారిని తీసుకొచ్చి శుక్రవార మంటపంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారిని కూడా శుక్రవార మంటపానికి తీసుకొస్తారు. ఆఖరి రోజున 10 సౌందర్యలహరి శ్లోకాలు చెప్పేసి 100 అయిపోగానే శంకరాచార్యుల వారిని అమ్మవారి పక్కకి చేర్చి కూర్చోబెట్టి అమ్మవారి చేతులకు తగిలించి వస్త్రాన్ని శంకరాచార్యుల వారికి బహూకరింపచేస్తారు. బహూకరింపచేసి హారతిస్తారు. ఆ హారతి తీసుకుని భక్తులు వెళ్ళిపోతారు. అక్కడతో శంకర జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. శంకర జయంతికి ఎంత పెద్దగా ప్రసాదం పంచిపెడితే అంత గొప్పగా గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రసాదం అంత గొప్పగా పంచిపెట్టాలి శంకర జయంతికి. ఎవరో ఒకళ్ళు పంచిపెట్టడం కాదు, ఎవరి మానాన వాళ్ళు తెచ్చి పంచుకోవచ్చు శంకర జయంతికి. అరటి పళ్ళు ఉన్నాయి తెచ్చి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ఉసిరికాయలు ఉన్నాయి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అందరికీ తీసుకొచ్చి పంచుకోవచ్చు. ఎవరు ఇంట్లో పచనం చేసిన పదార్థాలు తప్ప ఇంట్లో వండి తేకూడదు. జీడిపప్పు పంచుకోవచ్చు, పటికి బెల్లం పంచుకోవచ్చు. శంకరాచార్యుల వారి జయంతి అంటే ఎన్ని ప్రసాదంగా పంచిపెట్టగలిగితే అన్ని పంచుతారు. ఎందుకంటే జై జయ శంకర హర హర శంకర, జగద్గురువులు పుట్టినటువంటి రోజు, పరమ సంతోషంతో ఇల్లిల్లు చేసుకోవాలి. మరి ఎవరో ఒకరే ప్రసాదం పెట్టాలని నియమం లేదు, ప్రతి వాళ్ళు తెచ్చి ప్రసాదం పంచిపెట్టుకోవచ్చు వైశాఖ శుక్ల పంచమి నాడు. అందుకని రెండుగా చేస్తారు. శృంగేరి సంప్రదాయంలో 5 రోజులు చేస్తారు. అందుకే ఇవాళ శృంగేరి మఠంలో కూడా ప్రారంభమైంది శంకర జయంతికి సంబంధించిన ఉత్సవం. ఈ సంవత్సరం మనం శృంగేరి సంప్రదాయంలో 5 రోజులుగా చేస్తున్నాం. అందుకే 22న మొదలుపెట్టాం. 26వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు స్వామివారి పూజతో పూర్తవుతుంది. యథార్థమునకు హోమం చేయాలి. ఆ రోజున హోమం చేసి శంకరాచార్యుల వారికి హవిస్సు ఇవ్వాలి. ఆ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం మనం హోమం కూడా చేద్దాం శంకరులకు. కాబట్టి అంత వైభవోపేతంగా శంకర జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఇంకొక మాట ఉండదు, జై జయ శంకర హర హర శంకర 108 నామాలు చెప్తారు. చెప్పి 8 నామాలు శివనామములు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, అవి 8 కలిపి 108, 8, 116 నామాలు. గురువుగారికి తెలుగుదేశంలో, తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆచారం ఏమిటి అంటే 116లు కట్నం ఇవ్వడం. వారు సన్యాసి, వారు 116లు ఎందుకు పుచ్చుకుంటారు? పుచ్చుకోరు. అందుకని 108 వారి నామములు చెప్పి 8 శివనామములు కలిపి 116 నామములు చెప్తాం శంకర జయంతి నాడు. 116 నామాలతోటి శంకర జయంతి పూర్తవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం చేసి కాలడి అగ్రహారంలో అవతార స్వీకారం చేశారు. శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం ఏమిటో, ఆ అవతారానికి ఉన్న అద్భుతాన్ని పద్మపాదాచార్యులు వారు ఏమని వర్ణించారో, అసలు ఆ అవతారంలో ఎన్ని విశేషాలు జరిగాయో, ఈ విశేషాలలో మళ్ళీ కొంత భాగాన్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రసంగంలో ప్రారంభం చేస్తాను. ఇందులో అంతర్భాగంగా ప్రతిరోజు ఉదయం వేళ శంకరాచార్యుల వారికి అభిషేక కార్యక్రమం జరుగుతోంది. జగద్గురువుల యొక్క అభిషేకం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వెడతారు. మనం ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం అభిషేకం చేసుకుంటున్నాం. చక్కగా మీలో అవకాశం ఉన్నవారందరూ ఉదయం 8 గంటలకు వచ్చి చూడొచ్చు. అలాగే మనం ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు తోటకాష్టకం కష్టకం, తోటకాష్టకానికి ఉన్న వైభవం ఏమిటో నేను మీకు ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఆ తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యాలి. మనందరం లేచి నిలబడి, మీకు తెలుసుదని సంప్రదాయం, నేను చెప్తాను మీరు చెప్పి శ్లోకం పూర్తయిన తర్వాత ప్రతి శ్లోకానికి చివర మకుటం ఒకటే ఉంటుంది, భవశంకర దేశిక మే శరణం. శంకరులకు దేశికులు అని పేరు. ఎందుకు దేశిక అని పిలిచారు శంకరుల్ని అన్న విశేషాన్ని మీకు ఒక రోజున చెప్తాను. కాబట్టి భవశంకర దేశిక మే శరణం అనేసి అప్పుడు భూమిని ముట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారిని ఇక్కడ ఉన్న వేదిక మీదకి తీసుకొస్తారు. దాని వలన ఏమవుతుందంటే మనందరికీ ఒక సంతోషంగా ఉంటుంది. జగద్గురువులు ఇక్కడే ఉన్నారు, మనం నమస్కారం చేస్తున్నామన్న సంతోషం కలుగుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారిని తీసుకొచ్చిన తరువాత తోటకాష్టకం చదువుతాం. అయిపోయాక శంకరాచార్యుల వారిని పల్లకీలో పట్టుకుని ఆలయానికి ప్రదక్షిణంగా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అదిగో ఆ కింద కూర్చోబెడతారు. శుక్రవార మంటపంలో కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుడితో కూర్చున్నట్టే కూర్చున్నారు అక్కడ.
అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత 10 సౌందర్య లహరి శ్లోకాలు చదువుతారు. చదివిన తర్వాత నీరాజనం ఇస్తారు. ఆ నీరాజనం అందుకుని బయలుదేరాలి. అది శంకర జయంతి జరుపుకోవడం ముందు నుంచి సంతోషం అంటే అలా చేసుకుంటారు. చక్కగా మనం సత్సంప్రదాయంలో ఇప్పుడు అలా చేద్దాం. మీరు శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి ఇక్కడ వేయించేపు చేయించండి. తీసుకొచ్చేటప్పుడు చొక్కా బనీన్ లేకుండా ఉన్నటువంటి వాళ్లే పట్టుకోండి. పట్టుకుని చక్కగా తీసుకొచ్చి శంకరుల్ని ఇక్కడ ఉంచండి. ఉంచిన తర్వాత మనందరం లేచి తోటకాష్టకం చేద్దాం. మీ అందరి దగ్గర తోటకాష్టకం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే రేపటి నుంచి తెచ్చుకోండి. ఒకవేళ ఇవాళ ఉన్నవాళ్ళు, ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే భవశంకర దేశికమే శరణం అన్నది అని భూమిని ముట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే నేను శ్లోకం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. జగద్గురువులు అక్కడ ఉండగా వారికన్నా ఎత్తులో కూర్చుని నేను నమస్కారం చేయకూడదు. అందుకే నేను కూడా కిందకి దిగిపోయి చెప్పి నమస్కారం చేయిస్తాను. అందరం చక్కగా నమస్కరించి శంకరులతో కలిసి జై జయ శంకర హర హర శంకర అంటూ తిరిగి కాబట్టి అందరూ లేచి నిలబడండి. మంగళాశాసన వైహిదాచార్య పురోగమై సర్వై సపూర్వైరాచార్యై ప్రకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూర హృతం. రచయాభిలదర్శన తత్వమిదం భవశంకర దేశిక మే శరణం. జనతా సుపితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విధం భవ శంకర దేశిక మే శరణం. తమయేవ భవామితి మే హితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం. సుకృతే కృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయమాం భవ శంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. అహిమాంశురివాత్ర విభాసి పురో భవ శంకర దేశిక మే శరణం. పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోసి సుఖి. శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం. శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం.
విదితానమయా విశదైక కళా నచకించ నకాంచ నమస్తి గురో. ణివాసి ప్రకటితవరాభిజ్జభినయాతుం ఫలమతి వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణాభివ నిపుణౌ హరిస్వామానాజ్య ప్రగత జన సౌభాగ్య జననీ పురాణీ భూత్వా పురరిపుమపేక్షోభమనయత్ స్మరో విద్వాన్ ద్వారతి నయన లేఖే నవపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం ధను పౌష్మౌమౌలీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధనరద తదప్యేకం సర్వే హిమగిరిసుదేహమపి కృపం అపాంగత్వే లబ్ధో జగదిరమనంగో విజయతే కణ వంచీదామా హరికలభకుంభస్తననత పరిక్షిణామర్చే పరిణత శరశ్చంద్రవదన ధనుర్ఘణం పాశమపి దృరాణ కరదలై పురస్తాదాస్తాం న పురమహితురహో పురుషికా సుధా సింధో మధ్యే సురవిడపి వటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకాళే మంచో పరమ శివ పర్యంకనిలయం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం మహిమునాధారే మణిపూరలికనిలయం మణిపూరలిక నిలయం స్వితం స్వాదిష్టాని కృతి మరుతమాకాశముఖరీ మనోబిభ్రో మధ్యే సకలమపి విశ్వాకులపదం సహస్రాయే మధ్యే సహరసి పద్యా విహరసే సుధాధారా